అందని అద్భుతం ఈ ఆలయం. ఈ గుడిమెట్లను తాకితేనే సప్త స్వరాలు పలుకుతాయట. ఇంతకీ ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో చెప్పనే లేదు కదూ. ఇది తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐరావతేశ్వర దేవాలయం. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడి శివుణ్ణి ఐరావతేశ్వరుడుగా పిలుస్తారు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ దేవాలయం కూడా చోళుల నిర్మాణ శైలికి తార్కాణంగా నిలుస్తుంది. రథం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను అశ్వాలను మలిచారు. ఇక ఆలయ గోపురం 80 అడుగుల ఎత్తుతో ఎంతో టీవీగా కనిపిస్తూ పర్యటకులను భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఐరావతేశ్వర ఆలయంలో సైన్స్ కు అందని అద్భుతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వివిధ స్వరాలను పలికే శిల్పాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయ మెట్లు సంగీతాన్ని వినిపిస్తాయి. ఇవి స్వరాలను ఎలా పలుకుతాయనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే.